ఒకటో తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి డబ్బులు ఇచ్చేటటువంటి స్టేజీ 5 ఏళ్ల నుండి కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక కొత్త సంప్రదాయం. ఇద్దామనుకున్న డబ్బులే, ప్రభుత్వ డబ్బు అంటే జేబులో సొమ్మే, ప్రభుత్వపు జేబులో సొమ్ము, జగన్ జేబులో సొమ్ము కాదు. కానీ ఆ విధానాన్ని వద్దని ఆక్షేపించినటువంటి వేళ వరుసగా 2 నెలలు, క్రిందటి నెల 1వ తారీఖు లేదు, ఈ నెల 1వ తారీఖు లేదు, క్రిందటి నెల 2వ తారీఖుకి డ్రా చేసుకునే వ్యవహారం అయింది, ఇబ్బంది పడటం అయింది. అట్లాగే వీళ్ళందరూ అప్పుడేమో సచివాలయాల దగ్గరికి, ఇప్పుడేమో బ్యాంకుల దగ్గరికి. ఈ పాపమంతా ఎవరిది? అది జగందే, ప్రభుత్వాందే, వాళ్ళ ఆలోచన తీరే. ఇదే ప్రస్తుతం ఈనాడు అందరి జ్యోతి పుంకాను పుంకాను కథనాలు. అంతే తప్పించి ఈ పాపం నిమ్మగడ్డది కాదు, ఈ వ్యవస్థని ఆపుతున్నటువంటి చంద్రబాబుది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు జగనిస్తే శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది. చంద్రబాబు నాయుడిస్తే సింగపూర్ అవుతుంది, అమెరికా అవుతుంది. ఈ మాట మాట్లాడితే జగన్ చేతుల్లో సూట్ కేసు నిండుతుంది, అది నా దగ్గరకు వస్తుంది. ఇది మాట్లాడేటటువంటి వాళ్ళ సొంటలు ఉంటారు. కానీ పాయింట్ ఏంటంటే, ఏ విధానాన్ని అయితే మనం ఒక పక్కన నోటి దగ్గరకు వచ్చిన ముద్దలాగటం, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు తప్పని ఇటు యూటర్న్ తీసుకోవడం, రెండిట్లో యూటర్నే. వాలంటీర్ వ్యవస్థ రద్దంటాం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం, అది బాగా తప్పు అంటాం, అదే తెస్తామంటాం, అంతకంటే ఎక్కువ జీతాలు ఇస్తాం, సంక్షేమ పథకాలు తప్పు అంటాం, మళ్ళీ సంక్షేమ పథకాలు మేము వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామంటాం. కానీ ఈ మాట అడిగామనుకోండి, ఎవడు సూట్ కేసులకు అమ్ముడిపోయామంటాం. ఇది ఎక్కడ విచిత్రం అంటే, మేము ఏది మాట్లాడితే అది పడి ఉండండి, లేదా మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామనే ధోరణి.